1978 నుండి ఇన్నాళ్ళకి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎక్కడ గాని అక్కడ గాని తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా న్యాయస్థానాల మీద విశ్వాసం పెరగడానికి గాని న్యాయస్థానాల్లో ఎల్ల కాలం ఏమార్చటం అనేది సాధ్యమయ్యేది కాదు ఇన్నాళ్ళకి న్యాయం ధర్మం గెలిచిందనేటువంటి భావన తెలుగు ప్రజలందరిలో కూడా ఒక గొప్ప అద్భుతమైనటువంటి అనుభూతి కలిగిన రోజు 1977 నుండి చంద్రబాబు నాయుడు ఎన్నో స్కాములు ఎంతో అవినీతి కార్యక్రమాలు ఎన్నో కుట్రలు ఎన్ని చేసినా ప్రభుత్వాలు గాని వ్యవస్థలోని వ్యక్తులు గాని ఎంత మంది చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఎంత పోరాటం చేసినా చంద్రబాబు నాయుడు తన కుయుక్తులతో నక్క జిత్తులతో పట్టుబడకుండా స్టేల్ మీద వ్యవస్థల్ని ఏమార్చుకుంటూ 45 ఏళ్లుగా ఆయన చక్రం దిప్పేస్తున్నా అని చెప్తున్నాడు 100 గొడ్లను తిన్నటువంటి రాబందు ఒక్క సరైన తుఫానుకి నేలకూలినంద అన్న సామెతగా గంధం చెట్ల వీరుడు వీరప్పను కూడా ఎన్నో ఏళ్ళు ఎవరికి చిక్కకుండా హీరోలాగా చలామణి అవుతూ సందర్భంలో ప్రాణాలను పణంగా పెట్టినటువంటి సంకల్పంతో పనిచేసినటువంటి ఒక్క అధికారికి దొరికేశాడు అంటే పాపం అనేది దీర్ఘకాలం ఎల్లకాలం ప్రకృతి చూస్తూ ఊరుకోదనే దానికి సాక్ష్యాలుగా మనకి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అలాగే 45 ఏళ్లుగా ఎన్నో స్కాములు చేస్తూ స్టేల్ మీద నెట్టుకొస్తూ ఏ మారుస్తూ ప్రతి వ్యవస్థలో కూడా తను ఏర్పాటు చేసుకున్నటువంటి స్లీపర్ సెల్స్ ద్వారా రక్షించబడుతూ సమాజానికి మాత్రం నీతులు చెప్తూ ఇన్నాళ్ళు గడుపుతున్నాడు మన చంద్రబాబు స్వామీజీ ఆఖరికి 2014-15 సంవత్సరంలో కూడా తెలుగు గడ్డ మీద తెలంగాణలో ఒక ఎమ్మెల్యేకి ఓటు కోసం లంచం ఇస్తూ ఆడియో వీడియో టేపుల ద్వారా పచ్చిగా దొరికిపోయి కూడా లంచం ఇస్తూ దొరికిపోయి 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అనుభూతి అనుభవించాల్సినటువంటి హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్కి అమ్మేసి అంటే ఆఖరికి ఏ పైనైనా ఎంత గడ్డి కరవటాకైనా తెగబడేటువంటి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని 10 సంవత్సరాలు అనుభవించాల్సినటువంటి హైదరాబాద్ని అమ్మేసి కేసులు లేకుండా తప్పించుకు తిరగటం అనేది మన కళ్ళందరి మన ముందే మనందరం కూడా సాక్షులుగా ఉన్నాం ఇవాళ ఇన్నేళ్ళకి పాపం పండింది సరైనోడి చేతికి దొరికాడు
ఇది కేవలం తీగ మాత్రమే ఏదైతే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకి నైపుణ్యాన్ని నేర్పి తద్వారా వారి కుటుంబాలు గాని వారి ద్వారా వారికి ఉపాధి అవకాశం కల్పించడం ద్వారా కల్పించడానికి మార్గాన్ని తగిన విద్యని నేర్పించే పేరుతో 370 కోట్ల రూపాయల్ని ఈ రకంగా దోచి ఇది కేవలం ఈ కేసు ఒక తీగ మాత్రమే ఇంకా డొంకంతా కదాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కదిలి తీరుతుంది వల ఈనాడు ఆంధ్రజ్యోతి మిగతా చంద్రబాబు నాయుడిని కాపాడాలనేటువంటి కాపాడటమే లక్ష్యంగా పని చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గాని సిపిఐ పార్టీ గాని భారతీయ జనతా పార్టీలో కొత్తగా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క వదిన గారు గాని వీళ్ళందరూ చంద్రబాబు నాయుడిని వేధిస్తున్నారు చంద్రబాబు నాయుడిని వేధిస్తున్నారు వేధిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం వేధించారు సిఐడి డిపార్ట్మెంట్ ఏం చేయబోతుందో 3 రోజుల ముందే చంద్రబాబు నాయుడు గారికి సమాచారం ఉన్నట్టుగా ఆయనే చెప్పారు నన్ను 2 రోజుల్లో అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయనే చెప్పాడు కదా అంటే సిఐడి డిపార్ట్మెంట్ నుంచి మీకు సమాచారం ఉందనే కదా సమాచారం ఉంది ఉండబట్టే కదా అర్ధరాత్రి ఇంట్లో పడుకోవాల్సినటువంటి కాలవ శ్రీనివాసుల దగ్గర నుంచి ఆంధ్రజ్యోతి టీవీ 5 టీవీ 9 ఇట్లాంటి మీడియా కెమెరాలన్నీ కూడా ఎన్టీవీ గాని ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి నీ బస్సు దగ్గర ఎందుకు ఉన్నాయి తెల్లవారుజామున 4 3 12 దగ్గర నుంచి మీడియా అంతా నీ దగ్గర నీ బస్సు చుట్టు ఎందుకు కాపలా కాస్తుంది నంద్యాలలో సరే ఒక సిఐడి అధికారి డిఐజి స్థాయి అధికారి మీ దగ్గరికి వచ్చారు 3 గంటల దగ్గర నుంచి మిమ్మల్ని బస్సు కొడతంటే ఎవడైనా పొడుకున్నోడైతే లేచి వస్తాడు నువ్వు నిద్ర నటిస్తున్నావు బయట ఏం జరుగుతుందో మీకు తెలుసు ఆ డిఐజి అధికారి డిఐజి స్థాయి సిఐడి అధికారి ఎంత ఓపిగ్గా సార్ చంద్రబాబు గారు లెగండ్ సార్ సార్ లెగండ్ సార్ సిఐడి వాళ్ళం వచ్చామండి లెగండ్ సార్ అంటే 5:30 దాకా బస్సు డోర్ తీయకుండా బస్సులోనే కాలం గడిపినటువంటి ఎవరు వ్యక్తి ఎవరు మిమ్మల్ని ఏమైనా బస్సు బ్రేక్ చేశారా తలుపులు పగలగొట్టారా ఆయన ఎవరో చెప్తాడు నిజంగా ఎంత ఈ పత్తిత్తుకోవర్లు చంద్రబాబు నాయుడు గారికి నిద్రపోతుంటే ఆయన ఏమన్నా నక్సలైటా ఆయన ఏమన్నా బందిపోట ఆయన నిద్రాభంగం కలిగిస్తూ డోర్ మీద అద్దం మీద టక టక టకమని ఏళ్ళతో కొడుతున్నారు ఓ వీళ్ళ యాశాలు వీళ్ళు అసలు ఈ 2 రోజుల నుంచి చూడలేక సత్యం కదరా బాబు మీ యాశాలన్నీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఆయన చెప్తాడు రాస్తాడు ఏమంటాడు 1978 నుంచి ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు డబ్బులు ముట్టుకోలేదు రాజకీయ అవసరాలకని మనం చెప్పలేము కానీ ఇది మాత్రం అమానుషం ఇది కక్ష సాధింపు చర్య ఓరి మీ దుర్మార్గం కోల ఇదేంటి అసలు చంద్రబాబు నాయుడు లంచాలు తింటాడు హ్యాబిచువల్ కరప్ట్ అని చెప్పి చెప్తావు రాస్తావు ఇదంట ఇక ఈనాడు రామోజీరావు గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడేమో ఏవన్ ముద్దాయి లోపలికి అరెస్టు నిన్న రాస్తాడు అసలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేశారు ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెడుతున్నారంట అసలు మన కులపోడు అసలు ఇంత కులపెచ్చేంటారు బాబు అసలు మీకు ఇక ప్రజాస్వామ్యం బతకక్కర్లా దొంగతనాలు చేస్తే పట్టుకోకూడదు మనోడైతే ఆ డిఐజి స్థాయి అధికారి తెల్లవారుజామున 2-3 గంటల కాడి చంద్రబాబు నాయుడు గారు శుభ్రంగా టిప్ టాప్ గా తయారై సాధారణంగా ఎవరైనా పడుకుంటే ఎలా పడుకుంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలా పడుకుంటారు తెల్ల లుంగి కట్టుకునే పడుకుంటాడు చాలా సినిమాలు చాలా సార్లు ఫోటోల్లో చూసాం మనం మామూలుగా ఏం చేస్తారు పొద్దున్నే లేచి లుంగి కట్టుకుని కదా బయటకు వస్తారు 5:30కి మొత్తం టిప్ టాప్ గా మేకప్ అయ్యి ఆయన మేకప్ ఉంటుంది
టిప్ టాప్ గా మేకప్పై బయటకు వచ్చి ఏంటి ఇక బయలుదేరదామా మనం మీటింగ్ ఎక్కడికి బయలుదేరి 5:30కి ఎక్కడికి బయలుదేరతాడు వచ్చి ఇతనే ఎవరు డిఐజి సార్ సిఐడి ఏంటి వచ్చావు పెద్ద పెద్ద ర్యాంకులు అరుపులు బ్లాక్ మెయిలింగ్ బెదిరింపు ఆ డిఐజి స్థాయి అధికారిని నువ్వెన్ని తీర్త చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తీర్తన్నా ఆ డిఐజి స్థాయి అధికారి సిఐడి అధికారి పొల్లెత్తి మాట అనుకుండా కాదు సార్ ఇదిగో సార్ నోటీసు సార్ ఇదిగో సార్ ఏది నేను డబ్బులు దొబ్బేసినట్టు నీ దగ్గర ఫోటోలు ఉన్నాయా బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయినట్టు కాగితాలు ఉన్నాయా యూటీఆర్ నంబర్లు చూపించు లంచం యూటీఆర్ నంబర్లో నువ్వు తీసుకుంటావని చెప్పని మామూలుగా అసలు నీ అంత ముదర ఇంకెవడు లేడని ప్రపంచంలో అందరికి తెలుసు యూటీఆర్ నంబర్లు చూపించు నోటికి వచ్చినట్టు అర్ధదడ్డంగా మాట్లాడటం బెదిరించటం ఎన్ని చేసినా ఓపిగ్గా సంయమనంతో సహనంతో ఆ సిఐడి అధికారి అలాగా సార్ మీరు వస్తే మిమ్మల్ని కొన్ని ప్రశ్నించాల్సిన అన్నీ ఉన్నాయి మేము చట్ట ప్రకారమే వెళ్తున్నాం చట్టాన్ని ఎక్కడా మితిమీరట్లేదు చట్టాన్ని మీరు మీ దగ్గరికి రాలేదు చట్ట ప్రకారమే మీకు నోటీస్ ఇచ్చాం ఎఫ్ఐఆర్ కాపీలో మీ పేరు లేకపోయినా ఎఫ్ఐఆర్ కాపీలో నాకు పేరు లేదు కదా ఎఫ్ఐఆర్ కాపీలో పేరు లేకపోతే ఏమవుతుంది ఇన్వెస్టిగేషన్లో తీగ దొరికితే తీగ లాగుతే వెళ్తా అంటే మొత్తం డొంక అంతా కదులుతుంది ఇన్వెస్టిగేషన్లో ఎవడెవడు ఉన్నాడో అందరూ వస్తారు బయటికి